కోనసీమ జిల్లా రాయవరం మండలం ఆక్వా చెరువు తవ్వకాలు నిలిపివేయాలని చెరువు తవ్వకాల వద్ద గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. సోమేశ్వరం గ్రామంలో నివాస స్థలాలకు ఆనుకొని పంట పొలాల్లో అక్రమంగా చేపల చెరువుల తవ్వకాన్ని గ్రామస్తులు అడ్డుకున్నారు. వివరాల్లోకి వెళ్తే రాయవరం మండలం సోమేశ్వరం గ్రామంలో స్థానిక సీతంపేటకు ఆనుకుని ఉన్న వరి సాగు పంట పొలాల్లో అక్రమంగా చేపల చెరువులు తవ్వకాలు మొదలుపెట్టారని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ నివాస స్థలాలకు దగ్గరగా కోళ్ల ఫారం, రైస్ మిల్, ఇటుక బట్టీలు ఉండటంతో వాటి వలన ఏర్పడే దుర్గంధం, దుమ్ము, ధూళితో పిల్లలు పెద్దలు అనారోగ్యం పాలవుతున్నారని, దానికి తగ్గట్టుగా నివాస స్థలాలకు దగ్గరగా అక్రమంగా రొయ్యలు, చేపల చెరువులు తవ్వకాలు మొదలుపెట్టారని, దీనిపై గ్రామస్తులు చేనుగల రైతును వివరణ కోరగా రైతు నా చేను నా ఇష్టం నేను ఏదైనా చేసుకుంటాను అని సమాధానం ఇవ్వటంతో దిక్కుతోచని స్థితిలో ప్రజలు చెరువులు తవ్వకాలు జరిగే ప్రదేశానికి చేరుకుని ఆందోళన నిర్వహించి తవ్వకం పనులను అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో గ్రామస్తులు మీడియాతో తమ బాధను చెబుతూ మాట్లాడుతూ సోమేశ్వరం గ్రామ పంచాయతీ సీతంపేట గ్రామంలో ఉన్న పంట పొలాల్లో చేపలు రొయ్యలు చెరువులు తవ్వి వాటిని పెంచడానికి నిర్వాహకులు నిర్ణయించుకున్నారు. రాయవరం మండలం అండి, సోమేశ్వరం గ్రామం, శివారు సీతంపేట అండి మా గ్రామం. రైలు చెరువు తవ్వుతానంటే భూమిగల రైతు దగ్గరికి మేము వెళ్ళామండి. అందరం ఎక్కువయ్యి మా ఊరు జనం అందరం ఎక్కువై వెళ్ళామండి. వెళ్తే ఆయన తవ్వీది ఆగదు, మీరు ఎట్టి పరిస్థితులు ఆపనాకు సరిపోరు, మీ ఇంట్లో ఎలకలన్నీ మా ఇంటికి మా సేలోకి వచ్చేస్తున్నాయి, మేము పాడైపోతున్నాం, నాకు ఎట్టి పరిస్థితులు ఏది కలిసి రావట్లేదు అలాగని చెప్పారండి. ఆయన మనిషికి 10,000 ఇవ్వమన్నారండి. మేము ఆపనాక మేము ఇక్కడికి వచ్చామండి. మేము తెలియక ఆ రోజుల్లో మిల్లి పెట్టించినందుకు దాన్ని దూకర బూడిది అనగించి ఒకనాడు మంచి బట్ట మేము కట్టుకుంటాం లేదండి. ఒక రోజున పిండి వేడాలు కానీ ఏమి మేము మా బిల్డింగుల మీద పెట్టుకుంటాం లేదండి. అది ఇప్పటికే అనగించున్నామండి. తర్వాత రెండోది ముందుగానే పెట్టారండి కోళ్ల ఫారం. ఈగల బాధ, కోడిపితులు కొంపు కూడా మేము ఎట్టి పరిస్థితుల్లో వాసన కిట్లేకం అలా బతికినామండి. బట్టి ఆమెలు అంటిస్తున్నారండి, రెండు బట్టీలు అండి, రెండు బట్టీలు ఆమెలు అంటిస్తుంటే ఇంట్లో ఎవడో పడుకోవాలపోతున్నాం, వీటి ఎక్కువైపోతుందండి. ఇంకా అవన్నీ ఎక్కువైపోయినాయని ఇప్పుడైనా ఆపుదామని మేము రైలు చెరువు దగ్గరికి మేము అందరం ఆకమై వచ్చామండి. మాకు ఏ విధమైన సహకారం కూడా ఆయన ఊగల రైతు అందించలేదండి. మా ఇష్ట ప్రకారంగా మీరు ఎంతమంది ఆగినా మేము తవ్వింతాము, ఆగదు అలాగని చెప్పారండి. మీరు ఏమన్నా ఆపుతారని మేము ఇంకా ఇంతవరకు వచ్చామండి. సోమేశ్వరం చివరి సీతంపేట అండి మాది. మాకైతే అప్పట్లో మాకు తెలియనప్పుడు కోల్పారాలు గట్రా పెట్టారండి, అవేమి మాకు తెలదు. బట్టి కూడా పెట్టారండి, వాటి బాధ భరించున్నామండి. అవి మామూలు వాసన దుమ్మే కదా అనుకుంటున్నామండి. ఇప్పుడు రైలు చెరువులు కూడా తవ్వుతున్నారండి మా ఇళ్ళ దగ్గరలోని. అయితే దాని గురించి వాటర్ పాడైపోతే ఏమైనా రైలు తెగుళ్ళు వస్తే పిల్లలకి అవి వచ్చేస్తాయండి. ఈ చెరువుల కోసం పర్మిషన్ తవ్వుకుంటామని మాకు రైతు గట్ట ఎవరు ఏం చెప్పలేదండి. పర్మిషన్ గట్ట ఏమీ లేవండి. దాని గురించి రైతు దగ్గరికి వెళ్ళి పొద్దుట వెళ్ళి అడిగితే ఆయన అన్నారు మేము మాకు ఆదాయం సరిగా రావట్లేదు, మేము ఇచ్చేసుకుంటున్నాము మా ఇష్టం, అది ఇళ్లలో ఎలకలు అయ్యి వచ్చేస్తున్నాయి మాకు ఇక్కడికి అని ఆయన అలా చెప్పారు. కానండి మాకు తవ్వుతులేదని కట్ట ఏం చెప్పలేదండి. దాని గురించి మేము ఇక్కడ అడ్డగించడానికి వచ్చామండి. అంటేసుకుని కూర్చున్నామండి. ఈ కోల్పారం కూడా మాకు చాలా ఇబ్బంది పెడుతుందండి. దాని గురించి కూడా మేము అది చేయాలనుకుంటున్నామండి. ఏదో ఒకటి దీనికి సంబంధించి మరి గ్రామ పంచాయతీని కానీ ప్రెసిడెంట్ సంబంధించి అయితే పొద్దుట మా గ్రామ పంచాయతీ కాడికి వెళ్తే ఆయన అన్నారు మా దృష్టికి అయితే ఏమీ రాలేదండి అని చెప్పారండి ఆయన. ఈ కాడి నుంచి మేము మరి ఏదో చేసుకోవాలి కదా అని ఇంకో వచ్చిన వాళ్ళు అందరము కథ సంతకాలు అయ్యి పెట్టి ఎక్కడికి వెళ్ళాలో కొనుక్కుని వెళ్దామనేసి ఇక్కడ టెంట్ వేసి కూర్చున్నామండి. అంతే గారిని కలిసారమ్మా? వెళ్ళలేదండి. డైరెక్ట్ గా చేయని దగ్గరకు వచ్చారు? డైరెక్ట్ గా చేయని దగ్గరకు వచ్చామండి. అంటే మిషన్లు అయ్యి ఉండడం వల్ల ఇంకా తవ్వేస్తారేమో అని మా భయం వేసిందండి. మొదలు పెట్టారని చెప్పేసి మొదలు పెట్టేశారు, మొదలు పెడితే ఆపుదానికి సగంలో వచ్చారు మీరు అనేసి అంటారనేసి ముందుగానే ఇక్కడ ఆప్ చేసి అప్పుడు కాగితాలు అయ్యి పూర్తి చేసి మా మగవాళ్ళండి అందరూ ఏ పని చేయాలో పని చేస్తున్నారు.